श्रीकांत केबल प्रेक्षकुलकु नमस्कारं वी न्यूस की स्वागतं नेनु मी दिग्विजय मुंदुगा बुलेटिन लो हेडलाइन्स वेटपालेम मंडलं मन्नं अपार्टमेंट वद्द कारु बोल्ता ओकरु मृति नलुगुरिकि तीव्र गायालु चंद्रबाबु चेसिन सवालनु स्वीकरिंचडानिकि वैसीपी वेनकाडुतोंदन्न टीडीपी श्रेणुलु राजधानिपै जगन माट मार्चारनि मडम तिप्पारनि विमर्शिंचिन टीडीपी नायकुलु इक विवरालोकि वेल्ते वेटपाले मंडलं मन्नं अपार्टमेंट दग्गर बैपास लो एदुरुगा वस्तुन्न स्कूटीनि तप्पिंचबोयि कारु बोल्ता पड़िंदि। ई रहदारी प्रमादंलो कारु ड्रैवर् मृति चेंदारु। కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు కొద్దిపాటి గాయాలయ్యాయి। శతగ్రాతులను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు। ప్రమాదం జరిగిన వెంటనే వేటపాలెం ఎస్ఐ అజయ్ బాబు సంఘటన స్థలానికి చేరుకొని తక్షణ చర్యలు చేపట్టారు। ఈ సందర్భంగా ఎస్ఐ అజయ్ బాబు మాట్లాడుతూ కర్నూలు నుండి బైపాస్ లో చీరాల వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కార్ ఎదురుగా వస్తున్న స్కూటీని తప్పించబోయి అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టింది। ప్రమాదానికి కారణం మితిమీరిన వేగమే అని అర్థమవుతుంది। సంఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడని ఇద్దరు పిల్లలు మరో ఇద్దరు కొద్దిపాటి గాయాలతో చీరాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఉన్నారని తెలిపారు। స్విఫ్ట్ డిజైర్ కార్ చీరాల వైపు వెళ్తూ ఎదురుగా ఒక స్కూటీ వస్తుందని చెప్పేసి కంట్రోల్ చేయలేక సడన్ బ్రేక్ కొట్టడం జరిగింది। అక్కడక్కడే కారు హైవే మీదే మూడు పల్టీలు కొట్టడం జరిగింది। కారులో ఒక దంపతులు ఇద్దరు పిల్లలు కొడుకు కూర్చున్నారు। వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు। చిన్న చిన్న గాయాలైతే హాస్పిటల్ జాయిన్ చేశాం। డ్రైవర్ అయితే కారు కింద పడిపోయి చనిపోయి ఉన్నాడు। డ్రైవర్ని కూడా చెక్ చేశాం। వీళ్ళు కర్నూలు నుంచి వస్తున్నారని తెలిసింది। ఇంకా పూర్తి వివరాలు దర్యాప్తులు తేలాల్సిందే। మూడు రాజధానుల అంశాల్లో శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళేందుకు సిద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన సవాళ్లను స్వీకరించడానికి వైకాపా నేతలు వెనుకాడుతున్నారు అని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి నూకసాని బాలాజీ విమర్శించారు। తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలాజీ మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు అమరావతి రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి ప్రజలను మోసగించే అధికారం చేపట్టిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడం దారుణమని అన్నారు। అమరావతి రాజధాని కోసం రైతులు మూడు పంటలు పండే భూమి 33,000 ఎకరాలు దానం చేస్తే అలాంటి రైతులు 230 రోజులుగా దీక్ష చేస్తుంటే కనీసం వారి గోడు ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు। అమరావతి రాజధాని అంశంతో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని ధైర్యం ఉంటే వైకాపా ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు। రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలనలోనే అనేక లోపాలను ఆయన విమర్శించారు। రాజధాని మారుస్తా ఉంటున్నారు, ప్రజల అభిప్రాయం లేకుండా చేస్తున్నారు, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు, కాబట్టి తిరిగి మీరు ప్రజల మద్దతు పొందండి, ప్రజలు ఏం చెబితే అది ఉందామని చెబితే దానికి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేస్తారంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎవరిని నమ్మరంటారేంటి? చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలే రాజీనామా చేయరంటారేంటి? లేదా మీరు రాజీనామా చేయమంటారేంటి? మేము అడిగింది ఒకటే, అసెంబ్లీ ఎన్నికలకు ముందు మీరు ఏం చెప్పారు, ఎన్నికలు అయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత మీరేం మాట్లాడుతున్నారు? ఇది ప్రజలను ద్రోహం చేసినట్టు, కాబట్టి మీరు ఎన్నికలకు రండి, లేదా రాజీనామా చేయండి, లేదా డిజాల్వ్ చేయండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మీరే మళ్ళీ గెలిస్తే డెఫినెట్గా మేము ఏమి మాట్లాడకుండా రాజధాని మీద కామ్ అయిపోతాం, మీరు చెప్పినట్టు నడుచుకుంటామని చెబితే దానికి స్పందించకుండా దానికి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారిని దూషించడం ఏంటి? వికేంద్రీకరణ అంటున్నారు. ఏంటి వికేంద్రీకరణ అంటే? రాజధానులు పెడితే వికేంద్రీకరణ కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిని రాజధానిగా పెడుతూనే అన్ని జిల్లాల అభివృద్ధిని ఒక బ్యాలెన్స్డ్గా చూశారు. ఉదాహరణకు కర్నూలుకు వచ్చేసరికి ఒక సీడ్ పార్క్ని ఏర్పాటు చేశారు. అదే అనంతపురంలో వచ్చే కియా మోటార్స్ 15,000 కోట్ల రూపాయలు కొన్ని వేల మందికి ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితి. ఇవాళ జడ్జిల ముందు వేరేగా మాట్లాడటం, అసలు నేను సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ మీద రిజిస్ట్రార్ గారు చనిపోతే అది ఆయన బాధ్యుడు, కరోనా ప్రికాషన్స్ తీసుకోనియకుండా ఆయన వేధించాడని చెప్పి అది కూడా నేనే జయించి చెప్పటం. చీఫ్ సెక్రటరీని ఏం చేశారు మీరు? చీఫ్ సెక్రటరీ మీకు ఎంత ఉపయోగపడి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అకస్మాత్తుగా అతన్ని పంపించేయటం, అజయ్ కల్లం గారిని చంద్రబాబు నాయుడు గారు ఆఖరిలో కూడా టైం కుదరదు ఇవ్వలేకపోతున్నాం అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంటుందో లేదని చెప్పి కూడా ప్రయత్నం చేసి చీఫ్ సెక్రటరీగా ఉంటే చీఫ్ సెక్రటరీ అయిన తర్వాత నువ్వు మాట్లాడిన మాటలన్నీ తెలుగుదేశం వ్యతిరేకంగా మాట్లాడి జగన్మోహన్ రంగులో జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక అడ్వైజర్గా చేరిపోతారు.
రాజధానిని మారుస్తామని మీరు చెప్పారా లేదా మార్చమని చెప్పారు అసెంబ్లీలో చెప్పారు ఎన్నికలకు ముందు చెప్పారు ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు దాని మీద కొనమంటే దాన్ని ఎదుర్కొనే దమ్ము లేక చంద్రబాబు నాయుడు గారిని దూషించడం ఏంటి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం ఏంటి అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు చాలా దూరదృష్టితోటి అమరావతితో పాటు అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు వేసి అందులో అనుగుణంగా ప్రతి జిల్లాకు ఒక అభివృద్ధి ప్రణాళికని అమలుపరిచారు దాన్ని మీరు కొనసాగించలేక ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు మీరు మాట్లాడేంటి మాటలు చాలా అసహ్యంగా ఉన్నాయి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి మీరు అదేమంటే మానిఫెస్టోలో మేము వికేంద్రీకరణ అని చెప్పామంటారు ఎక్కడ చెప్పారు మీరు రాజధానిని మార్చాలని నిండు అసెంబ్లీలో చెప్పినటువంటి వ్యక్తులు ఇవాళ మీరు మాట్లాడే మాటలేంటి చీరాల దళిత యువకుడు కిషోర్ మృతితో వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ రాష్ట్ర ప్రతినిధులను కల్పించడం హర్షిస్తున్నామని దళిత బహుజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు అన్నారు చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని దళిత యువకుడిని ఎస్ఐ కొట్టిన ఘటనలో కిషోర్ మృతి చెందడంతో దళిత ప్రజా సంఘాలు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ చొరవ తీసుకుని మృతుని కుటుంబానికి న్యాయం చేశారన్నారు చీరాలలో ఎస్ఐపై మాత్రమే చర్యలు తీసుకున్నారని జరిగిన సంఘటన తెలిసినప్పటికీ పై అధికారులకు వెల్లడించని సిఐ ఫిరోజ్ ఖాన్పై కూడా చర్యలు తీసుకోవాలని వెంగళరావు డిమాండ్ చేశారు రాష్ట్రంలో దళితులు బహుజనులపై దాడులు మానభంగాలు హత్యలు జరుగుతున్నా రిజర్వేషన్ల ద్వారా అధికారంలో భాగస్వాములైన ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు నోరు మెదపటం లేదని ఆంధ్రప్రదేశ్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శివాజీ ఆరోపించారు రిజర్వేషన్ ద్వారా పదవులు అనుభవిస్తున్న ప్రజాప్రతినిధులు దళితులపై జరుగుతున్న దాడులపై స్పందించకపోతే పల్లెలలోకి రానివ్వకూడదని శివాజీ పిలుపునిచ్చారు చీరాల దళిత యువకుడు కిరణ్ పోలీస్ కస్టడీలో మృతి చెందిన విషయం రాష్ట్రం మొత్తం తెలిసినటువంటి విషయం ఈ సంఘటన మీద దళిత సంఘాల ఎక్కువ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు అన్ని దళిత సంఘాలు ఆందోళన చేపట్టడం జరిగింది అదేవిధంగా చీరాల ఉన్నటువంటి కిరణ్ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఆందోళన చేపట్టడం జరిగింది అయితే కిరణ్ తండ్రి అయినటువంటి మోహన్ రావు గారు ఆయన స్వతహాగా డీలర్గా పనిచేస్తూ ఉన్నారు ఆయన డీలర్ షాప్ కూడా ఆమంచి గారు ఇప్పించడం జరిగింది అయితే అతనికి ఆమంచి కృష్ణమోహన్ గారితో చాలా సన్నిహిత సంబంధం ఉండబట్టి వాళ్ళ కుటుంబ నేపథ్యం మొత్తం ఆమంచితోటి ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆమంచి కృష్ణమోహన్ గారు ఈ యొక్క ఈ సంఘటనలో ఆయన వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడటం అనేది అది అందరూ తెలిసినటువంటి విషయం అంతేగాని ఈ ఇష్యూని ఆయన హైజాక్ చేసిన మాట అవాస్తవం ఎందుకంటే అతనికున్న సంబంధాలను బట్టి అతను వాళ్ళకు అండగా నిలబడటం అనేది మేము దళిత సంఘాల నుంచి కూడా హర్షిస్తూ ఉన్నాము అయితే దళిత సంఘాలని రావద్దని మోహన్ రావు గారు చెప్పలేదు దళిత సంఘాలతో కలిసి కూడా ఆయన నాకు అందరూ అండగా ఉండాలని చెప్పేసి ఆయన ఈరోజు వరకు కూడా ఆయన నిలబడటం జరిగింది అయితే ఈ కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి సైనీ అబ్రహాంకి 3 రోజుల్లో బెయిల్ ఇవ్వాల్సి వచ్చుంటే అతనికి ఇన్ని రోజులైనా కూడా బెయిల్ ఇవ్వకుండా జడ్జీలు తాత్సారం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఏపీలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూషన్ రిజర్వ్డ్ స్థానాలు ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ మాట్లాడలేదు మేము ఇదే వాళ్ళకి హెచ్చరిస్తున్న దళిత సంఘాల నుంచి మీరు స్థానిక ఎస్సీ ఎస్టీ సీట్లలో గెలిచిన వాళ్ళు కాబట్టి మీరు దళితుల మీద జరిగిన దాడులను ఖండించకపోతే మీ ఇళ్లను ముట్టడిచ్చి మీకు రాబోయే రోజులు తగిన బుద్ధి చెబుతాము ఎప్పటికైనా మీరు బయటకు వచ్చి దళితుల మీద జరిగినటువంటి ప్రతి ఒక్క దాడిని మీరు ఖండించాలి అదేవిధంగా ఈరోజు టీడీపీ వారిని మేము అడుగుతున్నాం మీరు నకిలీ బస్సు పాసులు పెట్టుకొని ఆ బస్సులను తిప్పి బస్సుల్లో ప్రమాదం జరిగి ఎంతోమంది చనిపోతే అలాంటి బస్సులకి నడిపించినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి ఇంటి మీరు సందర్శించారు నారా లోకేష్ ఈరోజు ప్రధానంగా మేము సూటికి అడుగుతున్నాం తర్వాత నకిలీ మందులు అమ్మి కోట్ల రూపాయలు కుంభకోణాలు చేసినటువంటి అచ్చెన్నారి ఇంటికి వెళ్ళి మీరు పరామర్శించారు ఈరోజు దళితులు చనిపోతే మీకు కనపట్టలేదా దళితులు ఒక పక్క హత్యలు జరుగుతుంటే మీకు కనపట్టలేదా దళితులు ఒక పక్క రేప్ చేసి మానభంగాలు చేసి చంపేస్తుంది మీకు కనపట్టలేదా మీరెందుకు టీడీపీ వారు దళితులకు వచ్చి దళితులెందుకు మీరు ప్రశ్నించరు పరామర్శించరని మేము మాలమహానాడు తరపున మేము డిమాండ్ చేస్తున్నాం యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ రెడ్డిపై ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్లు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీపతి సతీష్ తెలిపారు ఒంగోలులోని ట్రంక్ రోడ్లో గల కాంగ్రెస్ పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సతీష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో దళితులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఎలక్షన్ బాడీ ద్వారా గెలిచిన తనను యువజన్ కాంగ్రెస్
అధ్యక్షుడిగా తొలగించే హక్కు రాకేష్ రెడ్డికి లేదన్నారు. తాను సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టారని, సంతకం లేని షోకాజ్ నోటీసులు జారీ చేశారన్నారు. సంతకాలతో కూడిన షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఎడల దానికి సమాధానం ఇస్తానని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాకేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని సతీష్ వెల్లడించారు. 40 రోజుల నుంచి ఇదే వ్యవహారం జరుగుతూ ఉంది. దాంట్లో నేను సోషల్ మీడియాలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు నేను అడిగాను. అడిగితే దిక్కు మొక్కు లేకుండా సైన్ చేయకుండా ఇప్పుడు వైసీపీలో రఘురామ కృష్ణరాజు గారి మీద ఎలాగ చర్యలు, విజయసాయిరెడ్డి గారు ఎలా తీసుకుంటారనే విషయాన్ని ఆ సందర్భంగా, అలాగే నేను ఒక జిల్లా అధ్యక్షుడిని అయ్యుండి పక్క జిల్లా కార్యదర్శి నా మీద సైన్ లేకుండా రాష్ట్ర అధ్యక్షుడితో ఎలాగ సస్పెండ్ చేస్తారనే విషయాన్ని నేను అడుగుతా ఉన్నా. అది కన్సర్న్డ్ నేషనల్లో జరగాలి, ఢిల్లీలో జరగాలి. నేను రాకేష్ రెడ్డి ఒకేసారి గెలిచినప్పుడు నన్ను ఎలా తీసేస్తాడని ఈ సందర్భంగా నేను యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఇది ఎంతో కష్టపడి గెలిచిన ఎన్నికలు అవి. మీ ఇష్టానుసారంగా మిమ్మల్ని ఏదో దళితుల్ని అన్నారని చెప్పి పాయింట్అవుట్ చేస్తే ఎలాగ సైన్ లేకుండా ఎలాగ తీస్తారని షోకాజ్ నోటీస్ కూడా సైన్ లేకుండా అడిగారు. నేను అధ్యక్షుడినే, నన్ను తీసేసే అధికారం నేషనల్ కార్యదర్శులకు ఉంటుంది. అది నాకు షోకాజ్ నోటీస్ సైన్ చేసి ఇస్తే, నేను రిప్లై ఇస్తే, సైన్ చేసి నాకు సస్పెన్షన్ ఇచ్చే వరకు నేను అధ్యక్షుడే అనే విషయాన్ని మీడియాలో సాక్షిగా నేను చెప్తున్నాను. దయచేసి మీడియా మిత్రులకు కూడా నేను ఒకటే వినియమించుకునేది, నేను ఎలక్టెడ్ బాడీ, దళితుల్లో ఫస్ట్ ఎక్కిన జిల్లా అధ్యక్షుడు నేను. అందుకనే నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది, మాజీ అధ్యక్షుడని రాయొద్దండి. ఖచ్చితంగా ఇది ఎలక్టెడ్ బాడీ, ఇది దీన్ని విలువలు మీకు తెలుసనే విషయాన్ని ఈ సందర్భం ఒకసారి మరొకసారి గుర్తు చేస్తూ, రాకేష్ రెడ్డి మీద చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్ సాక్షిగా ఆమరణ నిరాహార దీక్షకి చెయ్యడానికి వెనకాడనే సందర్భంగా విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులకు గవర్నర్ ఆమోదం తెలియజేయడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, టంగుటూరు మండలం కందులూరు గ్రామంలో ఆగస్టు 2వ తేదీన వైసీపీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి రామరాజు ఆధ్వర్యంలో గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేసి పూలమాలలతో అలంకరించారు. అయితే కొంతమంది స్వార్థపరులు ఈ కార్యక్రమానికి ఆటంకం కలిగించి విగ్రహానికి ఉన్న పూలమాలలు పీకివేసి కార్యకర్తలను అవమానకరంగా దూషించారని వైసీపీ నాయకులు వెల్లడించారు. అయితే ఈ దుశ్చర్యకు నిరసించిన కందులూరు గ్రామ వైసీపీ నాయకులు గ్రామంలో పార్టీని బలపరచాలని, జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు కాపాడాలనే ఉద్దేశంతో కందులూరులోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో అలంకరించి ఘన నివాళులు అర్పించామని వారు వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వేటపాలెం మండలం మన్నం అపార్ట్మెంట్ వద్ద కారు బోల్తా, 1 మృతి, 4 తీవ్ర గాయాలు. చంద్రబాబు చేసిన సవాలను స్వీకరించడానికి వైసీపీ వెనకాడుతోందన్న టీడీపీ శ్రేణులు రాజధానిపై జగన్ మాట మార్చారని, మడమ తిప్పారని విమర్శించిన టీడీపీ నాయకులు. ఇవి బులెటిన్లో విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటిదాకా కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.